నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు తేలింది. మొత్తం ఓట్లు 2,38,553 ఓట్లు ఉండగా ఈవీఎంలో 1,96,402 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 3,675 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కళ్యాణ్, బీఎస్పీ నుంచి వెంకటేశ్వర్లు, స్వతంత్ర అభ్యర్థి సుధాకర్, ఇతరులు మరో 8 మంది పోటీకి తలపడిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపులో కావ్యకృష్ణారెడ్డికి 1,06,536 ఓట్లు, ప్రతాప్ కుమార్ రెడ్డికి 75,588 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ కు 10,936 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 2,340 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ కు 11,111 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి వెంకటేశ్వర్లకు 630 ఓట్లు, ఇతరులు పోటీ చేయగా వారికి 1,747 ఓట్లు, నోటాకు 2,030 ఓట్లు పోలయ్యాయి. కావ్యకృష్ణారెడ్డి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డిపై 30,948 ఓట్లు మెజారిటీ సాధించాడు. కావలి నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో మెజారిటీ సాధించలేదు. ఆ ఘనత కావ్యకృష్ణారెడ్డి 17 ఎమ్మెల్యేగా సాధించారు. గత 4 ఏళ్లుగా మెజారిటీలు పరిశీలిస్తే 2009లో బీదా మస్తాన్రావుకు టీడీపీ నుంచి పోటీ చేయగా 19,027 ఓట్లు మెజారిటీ రాగా 2014లో ప్రతాప్ కుమార్ రెడ్డికి 5,260 ఓట్లు, అదేవిధంగా 2019లో రెండోసారి గెలిచి 14,117 ఓట్లు మెజారిటీ దక్కింది. 2024లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కావ్యకృష్ణారెడ్డికి 30,948 ఓట్లు భారీ మెజారిటీ సాధించాడు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.